హాయ్ అండి వెల్కమ్ టు తేజ్ క్రియేటివ్స్ నా ఛానల్ మీరు ముడిసా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో కప్పు దాకా శనగపప్పు కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలంటే ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి సేమ్ క్వాంటిటీలు కప్పు దాకా ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ధనియాలు జస్ట్ రెండు నిమిషాలు వేస్ సరిపోతుంది ఎక్కువసేపు మాడిపో ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయండి ధనియాలు వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు రసంలో కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎండుమిర్చి కూడా లైట్గా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మరొకసారి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి ఈ దినుసులన్నీ మారిపోకుండా లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా వేయించుకోవాలండి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ దా దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మెంతులన్నీ ఈ మెంతులుని దాల్చిన చెక్కని కూడా మరి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకొని కర్రేపా కర్రేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా దినుసులు అన్నీ కూడా చల్లార్చుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని ఈ పొడిని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్ పాటు ఈ రసం పొడి అనేది నిల్వ ఉంటుందండి చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రసం పొడి అండి మీరు కూడా ట్రై చేసి మీ మ్యాల్యుబుల్ కామెంట్స్ అనేది నాతో షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నాన్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుస్తాను అండ్ దెన్ సేవ్ యూ టాటా బై బై టేక్ కేర్